యాక్టివర్స్ వెల్కమ్ టు ద స్కోయ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషల్ ప్రోగ్రామ్. పోయిన వారం మనం కావాంకి గురించి తెలుసుకున్నాం, దాంట్లో లెవెల్స్ అన్ని తెలుసుకున్నాం. అండ్ ఈ వారం వచ్చేసి ఫైట్ ఫైట్ ఎలా చేసుకుంటారు దాని గురించి విషయాలు విశేషాలు మాస్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. ఓకే, మనం 2 లెవెల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత 2 వారాలుగా. అండ్ ఇప్పుడు మనం ఫైట్ లో ఉన్నాము, ఫైట్ గురించి చెప్తున్నారు. అండ్ ఫైట్ ఎలా జరుగుతుంది, అండ్ ఫౌల్ అయితే ఫౌల్ ఎలా చెప్తారు, దాంట్లో పాయింట్స్ ఎలా వస్తాయి, వీటి గురించి వివరిస్తారా? ఎస్, ఖచ్చితంగా. స్క్వై మార్షల్ ఆర్ట్స్లో ఫైట్ విభాగాన్ని లోబా అని పిలుస్తారు. సో లోబా అంటే లోబాలో ఏమేమి వాడతాము, సో ఫైట్లో ఏమేమి వాడతాము, మన చేతిలో ఉన్నటువంటి దీన్ని తురాతో మనం అఫెన్స్ చేస్తే పాయింట్స్ వస్తాయి. సో దీంతోపాటు ఇది ఆర్మీ లాంటి యుద్ధం, కత్తి యుద్ధం కాబట్టి షీల్డ్ కూడా ఉంటుంది. ఆ షీల్డ్ని ఏమంటారు అంటే ఈ షీల్డ్ని బరుగులా అంటాము. బరుగులా. సో తురా అండ్ బరుగులా ఈ రెండింటినీ మనం యూజ్ చేస్తూ అవతల వాళ్ళు ఎవరైనా మనల్ని అఫెన్స్ చేస్తున్నప్పుడు షీల్డ్ని అడ్డం పెట్టుకొని మనకి తల మీద ఎవరైనా కొడుతున్నారు, ఇప్పుడు మీరు నన్ను తల మీద కొట్టండి ఇలా ఇలా ఎప్పుడైతే డిఫెన్స్ చేస్తే అప్పుడు పాయింట్ పోదు. సో పాయింట్ లేకుండా ఇలా దీని మీద టచ్ చేసి ఇలా కొడుతున్నారు, బ్లాక్ పెట్టాము, నో పాయింట్. ఒకవేళ ఇది మిస్ అయింది, హెడ్ మీద టచ్ అయ్యింది, దిస్ ఇస్ పాయింట్. సో ఈ విధంగా మనం మనకున్నటువంటి శరీరం మీద ఎక్కడ ఎలా టచ్ చేస్తే పాయింట్ అనేది దాన్ని కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఫైట్ చేసే విధానంలో పిల్లల్ని మనం తీసుకొని ఆ ఫైట్ని చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈ గేమ్లో ఫస్ట్ ఫైట్ చేసే ముందు మాస్టర్స్కి ఎలా విష్ చేయడం అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం మనం ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ పొజిషన్, వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ చెస్ట్ గార్డ్, హెడ్ గార్డ్ వైట్ కలర్లో ఈ ఆపోనెంట్ని ఏమని పిలుస్తామంటే స్పిన్ మీన్స్ వైట్ కలర్ పార్టిసిపెంట్. అండ్ అలాగే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి షీన్ అంటే గ్రీన్ కలర్లో ఉన్న పార్టిసిపెంట్. సో వీళ్ళిద్దరిని కూడా మనము స్పిన్ షిన్ అని పిలుస్తాము ఫైట్లో. సో ఇప్పుడు వీళ్ళు ఎలా విష్ చేయాలి అంటే, ఫస్ట్ వన్ జూరికడాషా అటువైపు హోస్ట్ చేయాలి, అటువైపు ఒక మాస్టర్ ఉంటారు వాళ్ళకి ఫస్ట్ హోస్ట్ చేయాలి. నెక్స్ట్ టర్న్ దిస్ సైడ్, మాస్టర్ కడాషా, గుడ్. నెక్స్ట్ జానకి కడాషా. ఇలా మాస్టర్స్కి హోస్ట్ చేసిన తర్వాతే వాళ్ళిద్దరిని వాళ్ళు హోస్ట్ చేయాలి. కానీ హోస్ట్ చేసే విధానంలో మాస్టర్కి హోస్ట్ చేసేటప్పుడు హెడ్ని వంచి చేయాలి, అదే ఆపోనెంట్ వాళ్ళు చేసేటప్పుడు ఒకరినొకరు చూస్తూ చేయాలి. సో జానకి కడాషా ఒకరినొకరు చూస్తూ చేయాలి. సో ఇది ఎందుకు అంటే, ఒకవేళ ఒకరు నువ్వు హెడ్ డౌన్ చేసావనుకో, అప్పుడు ఈ అబ్బాయి ఇలా ఉంటే వెంటనే కిక్ చేసి పడగొట్టచ్చు. సో వన్స్ అలా అవుతుంది. అందుకని మనం ఇలా అవతల వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఏ విధంగా అఫెన్స్ చేస్తారు అనేది ముందుగా మనం అబ్జర్వ్ చేస్తూ ఫైట్ని స్టార్ట్ చేస్తాము. సో అంతేకాదు ఆపోనెంట్కి మనం తల దించకూడదు. సో ఇప్పుడు సపోజ్ నువ్వు హెడ్ అలాగే ఉంచు, నువ్వు హెడ్ డౌన్ చేసి జస్ట్ హోస్ చెప్పు, హెడ్ నార్మల్ హెడ్ డౌన్ చేయి. ఇలా డౌన్ చేస్తే నీకు నేను ఓడిపోయాను, నువ్వు చెప్పినట్టు వింటాను, తల దించేస్తున్నాను అని అర్థం వస్తుంది. సో కాబట్టి అందుకు మనం ఏం చేయాలంటే, ఆపోనెంట్ ఫైటింగ్లో ఉన్నప్పుడు హోస్ చూస్తూ చేయాలి. ఓకే, ఇది దీని యొక్క మెథడ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్, ఇందులో లాంగ్వేజ్ ప్రకారం, కాశ్మీరీ లాంగ్వేజ్ ప్రకారం, స్పిన్ షిన్ వెలు, వెలు మీన్స్ దగ్గరికి రండి. నెక్స్ట్ అండ్ బరుగులా అండ్ తురా, తులవు అంటే తీసుకోవాలి, కమన్ సెట్, ఈ రెండింటిని తీసుకోవాలి. తీసుకున్న వెంటనే ఎస్ కడాషా రెడీ. నౌ ఉలాషా, ఉలాషా మీన్స్ రెడీ టు ఫైట్. ఉలాషా. నెక్స్ట్ నిగాషా, నిగాషా మీన్స్ స్టార్ట్ అనే అర్థం. రైట్, నౌ స్టార్ట్ జంప్, లైట్ కాంటాక్ట్ ఓన్లీ, హెడ్ అటాక్ రెడీ నిగాషా వర్దిగా. సో ఇందులో వర్డ్స్ వర్దిగా మీన్స్ స్టాప్ అని అర్థం. అండ్ కటాషా, కటాషా మీన్స్ హోస్ట్ చేయడం.
వర్ధిగా మీన్స్ స్టాప్ అండ్ నిగాష మీన్స్ స్టార్ట్. ఈ వర్డ్స్ మూడింటిని అర్థం చేసుకుంటే ఆ ప్లేయరు గేమ్లో బాగా చేయగలరు. సో కాబట్టి ఇప్పుడు నేను వర్ధిగా అని చెప్పాను, వర్ధిగా అంటే స్టాప్ అని అర్థం. ఇలా ఎందుకు చెప్పానంటే పాయింట్, ఈ అబ్బాయి కొట్టేటప్పుడు అదే టైంలో ఆ బరుగుల అడ్డం లేకుండా సైడ్ వెళ్ళిపోయి తనకు తెలియకుండా టచ్ చేసి వెనక్కి వస్తే దట్ ఈజ్ పాయింట్. సో ఆ పాయింట్స్ని ఇప్పుడు మనం గమనించాలి. సో వన్ మోర్ టైం, అడే ఉలాష, అడే నిగాష, లైట్ కాంటాక్ట్, కమాన్ కమాన్, కంటిన్యూ, స్క్వైష్ అవుట్, స్క్వైష్ అవుట్, కంటిన్యూ, వర్ధిగా. సో పాయింట్స్ ఇచ్చే విధానం స్పిన్ యా 1 పాయింట్. ఓకే, రెడీ ఉలాష, నికాష, కమాన్, కంటిన్యూ, వర్ధిగా. షీన్ యా రెడీ 1 పాయింట్. ఓకే, సో నౌ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎలా వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాటింగ్ పొజిషన్ ఇలా ఉంది, జస్ట్ కమ్ ఫ్రెండ్. ఇందులో ఈ తురా విభాగంలో ఇక్కడ వరకు కింద పార్ట్ ఇక్కడ టచ్ అయితే రిమూవ్, ఇక్కడ ఇలా టచ్ అయితే, ఇక్కడ టచ్ అయితే నో పాయింట్. ఓకే, ఈ తురా నుంచి సగభాగం పైన మాత్రమే ఇలా టచ్ అయ్యి స్పీడ్గా బ్యాక్ వచ్చిందా పాయింట్, టచ్ అయ్యి కింద పడిపోయిందా నో పాయింట్, టచ్ అయ్యి ఇలా జారిపోతే లేదు, జస్ట్ స్క్వై ఇలా నిలబడితేనే పాయింట్ ఇవ్వాలి, అంతే తప్ప స్క్వై నో పాయింట్. డ్రాప్ అయినా కూడా పాయింట్ నో, డ్రాప్ అయినా బ్యాలెన్స్ మిస్ అయినా అండ్ స్పీడ్ తగ్గినా లేట్గా స్క్వై నో పాయింట్, జస్ట్ ఓన్లీ జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ స్క్వై పాయింట్. కంట్రోల్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, పవర్ ఉండాలి, ఇలా ఉంటేనే పాయింట్. ఇందులో ఇక్కడ హెడ్ మీద టచ్ చేస్తే 1 పాయింట్. అదేవిధంగా హెడ్ మీద ఎన్ని రకాలుగా మనం టచ్ చేయొచ్చు, ఫస్ట్ హెడ్ అటాక్ 1 పాయింట్, సేమ్ అదేవిధంగా లైట్ స్క్వై పాయింట్, టచ్ చేసిన వెంటనే స్పీడ్గా ఇక్కడికి వచ్చేస్తే పాయింట్, దిస్ ఈజ్ 1 పాయింట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు కూడా టచ్ అండ్ బ్యాక్, ఇది పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ కమ్ ఫైటింగ్ పొజిషన్. ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇలా పెట్టినప్పుడు ఈ రైట్ హ్యాండ్లో ఏదైతే పట్టుకొని తురాని పట్టుకొని ఉన్నారో ఆ తురాలో ఇక్కడెక్కడ టచ్ చేయకుండా జస్ట్ స్క్వై, ఇక్కడ కత్తిని పట్టుకొని ఉన్న ఈ చేతిని మో చేతి వరకు మనం ఇలా ఫైటింగ్ పొజిషన్ జస్ట్ ఇలా వచ్చి స్క్వై పాయింట్ పాయింట్, కత్తిని పట్టుకున్న చేతిని తడితే అది కూడా టచ్ చేసి బ్యాక్ స్పీడ్గా వస్తే పాయింట్, 1 పాయింట్. సో ఈ విధంగా అండ్ ఆ పాయింట్స్. నెక్స్ట్ కమ్ ఫార్వర్డ్ హ్యాండ్స్ అప్. నెక్స్ట్ ఇలా ఫైటింగ్ పొజిషన్లో ఉండి జస్ట్ ఇలా స్క్వై, ఏదైతే హెడ్ గార్డ్ అండ్ చెస్ట్ గార్డ్ ఉందో చెస్ట్ గార్డ్ రిప్స్ మీద టచ్ అండ్ బ్యాక్ పాయింట్, టచ్ చేసిన వెంటనే ఇట్లా వచ్చిందా పాయింట్, టచ్ నో పాయింట్, జస్ట్ స్క్వై పాయింట్. అందులో కొట్టినప్పుడు స్క్వై షౌట్ కూడా ఉండాలి అండ్ టచ్ అండ్ బ్యాక్ క్లియర్గా ఉండాలి, అది రైట్ సైడ్ కావచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ కావచ్చు. సో ఇది ఈ విధంగా 1 పాయింట్. నా గోయింగ్ టు కిక్స్, ఇందులో ఓన్లీ స్క్వై స్టిక్కేనా, సో కిక్స్ వాడే విధానం కూడా ఉంది. అడే ఉలాష, ఇప్పుడు మీరు ఓన్లీ హెడ్ మీద రిబ్స్ మీద పాయింట్ తెచ్చుకోవడం, ఇలా హ్యాండ్స్ మీద పాయింట్ తెచ్చుకోవడమే మీరు చేయాలి. నిగాష, కమాన్ కమాన్, కంటిన్యూ, ఎస్, నౌ కిక్ యాడింగ్, ఎనీ కిక్, కంటిన్యూ 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 కంటిన్యూ, కమాన్ టచ్ అండ్ బ్యాక్, వర్ధిగా. సో యూ స్పిన్ అండ్ హెడ్ ఇక్కడ దాకా వెళ్ళి వచ్చింది కదా, సో కాబట్టి 4 పాయింట్స్ వస్తాయి. ఓకే, హెడ్కి టచ్ చేస్తే 4 పాయింట్స్, సో స్పిన్ 4 పాయింట్స్. అదే టైంలో ఈ అబ్బాయి హెడ్ మీద అటాక్ చేశారు, సో 1 పాయింట్.
సో ఈ విధంగా ఇద్దరు ఒకేసారి జరిగినా కూడా రెండు పాయింట్స్ ఒకేసారి ఇద్దరికి పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. మాస్టర్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని నిలబెట్టారు, ఒరిజినల్ గా ఫైట్ జరుగుతున్నప్పుడు జెండర్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఫైటర్ ని ఫైటర్ గానే చూడాలి. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. సో బాయ్స్ టు బాయ్స్ ఉంటుంది, అండర్ 14 అయితే అండర్ 14 అట్లా వెయిట్ కేటగిరీలో ఉంటుంది, ముఖ్యంగా ఈ లోబాస్ అనేటటువంటివి. అలాగే గర్ల్స్కి గర్ల్స్కి కూడా ఫైట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మిక్సింగ్ ఫైట్ అని ఒకటి ఉంటుంది మళ్ళీ. అది గర్ల్ కానీ బాయ్ కానీ ఎవరైనా సరే యాజ్ ఎ ఫైటర్గా వాళ్ళు అవతల వాళ్ళని ఫేస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా గొడవ జరుగుతుంది, ఎవరైనా జెంట్స్ వెళ్ళి లేడీస్ని కొడుతున్నారు, లేడీస్ సో వాళ్ళని ఫేస్ చేయాలి కదా. ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేయగలిగితే రియల్ లైఫ్లో ఈజీగా ఫేస్ చేస్తారు. సో కాబట్టి ఇటువంటి మిక్స్డ్ ఫైట్స్ అనేది అన్నిటిలో ఉన్నాయి. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాము, అమ్మాయిలకి అమ్మాయిలకే ఫైట్ పెడితే ఏమవుతుందంటే అమ్మాయిలు చిన్న చిన్నగా చేస్తారు, సో దెబ్బ తగలకుండా కొడతారు. అదే అబ్బాయిలు గట్టిగా కొడితే ఆటోమేటిక్గా పవర్తో అమ్మాయిలు కూడా గట్టిగా, అంటే కిక్స్ అబ్బాయిలకి ఈక్వల్గా అమ్మాయిలు కూడా కిక్స్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూ రౌండర్స్ కిక్ వన్స్ యూ డూ జస్ట్ ఓన్లీ రౌండర్స్ కిక్ నిలబడి కిక్స్ రౌండర్స్ కిక్ ఎస్ అదే స్పీడ్గా రౌండర్స్ కిక్ ఎస్. సో అమ్మాయిలు అంటే యాక్చువల్గా కాళ్ళు లేపలేరు, కొంచెం ఇబ్బంది పడతారు అంటారు. కానీ ఒక మార్షల్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా శరీరం ఒక్కటే. సో శరీరాన్ని ఎలా ఫ్లెక్సిబుల్గా ఎలా పవర్గా ఎలా స్పీడ్గా అండ్ ఎలా యాక్టివ్గా రఫ్గా మారే విధంగా మనం ప్రిపేర్ చేయడమే ఈ మన యొక్క స్క్వై మార్షల్ ఆర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మళ్ళీ చేయి రౌండర్స్ కిక్ నీట్గా హైట్గా చేయి, కమాన్ రౌండర్స్ కిక్ ఎస్ నెక్స్ట్ యూ డూ ఎస్. సో ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ కిక్ హైట్ ఫ్రంట్ కిక్ నెక్స్ట్ యూ ఎస్. ఈ విధంగా లేడీస్ అని కాదు అంటే బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు కిక్ని కిక్ లాగే చేయాలి, పవర్ పవర్ అలాగే యూజ్ చేయాలి ఇది. సో కాబట్టి ఈ విధంగా మనము వెళ్ళి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రెడీ పొజిషన్ ఉలాషా రెడీ జస్ట్ ఫార్వర్డ్ నౌ యువర్ ఫైట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఓన్లీ పాయింట్స్ హెడ్ అటాక్ అండ్ సైడ్ అటాక్ అండ్ ఫ్రంట్ కిక్ రౌండర్స్ కిక్ ఎనీ వన్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ అండ్ డూ కాంపిటీషన్ రెడీ నిగాషా కంటిన్యూ వర్దిగా స్టాప్. సో ఇప్పుడు ఈ అబ్బాయి పాయింట్ని హెడ్ మీద తీసి ఫాస్ట్గా తీశారు కాబట్టి స్పిన్ యా ఓకే. అదే టైంలో ఫ్రంట్ కిక్ కాల్ని పొట్ట మీద కొట్టి వెనక్కి తీసేసింది. సో అయితే ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ అయ్యి ఉంటుంది అంటే హెడ్ అటాక్ జరిగిన తర్వాత కాల్ అటాక్ జరిగింది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అడే ఉలాషా అడే స్టార్ట్ నిగాషా కంటిన్యూ కంటిన్యూ కమాన్ లైట్ కాంటాక్ట్ కంటిన్యూ కంటిన్యూ కమాన్ 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 కంటిన్యూ. నేను వర్దిగా చెప్పినప్పుడే ఎస్ వర్దిగా స్టాప్ అడే ఉలాషా. సో ఇప్పుడు పాయింట్స్ ఇవ్వలేదు ఇద్దరికే లేదు పాయింట్స్. సో ఇద్దరు పాయింట్స్ తెచ్చుకోండి, రౌండ్ అవ్వండి, స్పీడ్ అవ్వండి, కిక్స్ ఎనీ కిక్ ఆర్ ఎనీ వన్ యూ హ్యావ్ టు యూజ్ అడే ఉలాషా నిగాషా వర్దిగా రెడీ స్పిన్ యా రెడీ ఉలాషా నిగాషా కంటిన్యూ కంటిన్యూ కమాన్ 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 కంటిన్యూ ఎస్ కంటిన్యూ రౌండర్స్ కిక్ కమాన్ కమాన్ ఎస్ వర్దిగా స్టాప్ కడాషా మీ ఇద్దరు దట్స్ ఓకే. ఇప్పుడు ఫైటింగ్ పొజిషన్. సో ఇప్పుడు వీళ్ళు చేసిన ఫైట్లో మనము ఒక క్లారిటీ క్యాచ్ ఇట్ హ్యాండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము కిక్ చేసిన దాంట్లో ఫ్రంట్ కిక్ టచ్ అండ్ డౌన్ ముందు పెట్టిన పాయింట్ అండ్ టచ్ అండ్ బ్యాక్ వెనక్కి పెట్టిన పాయింట్ పొట్ట మీద కాల్తో టచ్ చేస్తే 2 పాయింట్స్. ఓకే అదే ఈ స్క్వై స్టిక్తో ఇలా టచ్ చేస్తే 1 పాయింట్ ఓన్లీ సేమ్. కాబట్టి ఫ్రంట్ కిక్ని మనం ఇలా చేయడం వల్ల సో అవతల జస్ట్ కమ్ ఫార్వర్డ్ స్టాండ్ ఇట్లీ. సో ఇలా ఉంటే జస్ట్ టచ్ అండ్ బ్యాక్. ఒకవేళ ఇందులో పౌలు అని అడుగుతాను చూసారా, అదేంటంటే టచ్ చేసి ఇలా బ్యాలెన్స్ మిస్ అవ్వడం, మనం గట్టిగా కొట్టామని ఇటు పడిపోయేస్తారు, నో పాయింట్ పౌలు. సో ఏదైనా సరే కొట్టిన వెంటనే బ్యాలెన్స్ దట్ ఈజ్ రైట్ అది పాయింట్. బ్యాలెన్స్ కొట్టాము పడిపోయాము నో పాయింట్. సో ఇది అది కిక్ కావచ్చు ఇది కావచ్చు ఏదైనా సరే బ్యాలెన్స్ ఉంటేనే పాయింట్ పవర్ ఉండాలి.
నెక్స్ట్ పొజిషన్ ఫైటింగ్ పొజిషన్ హ్యాండ్స్ అప్. సో ఇప్పుడు రౌండ్ వాస్ కిక్ ఇలా సైడ్ నుంచి స్క్వై బ్యాక్ పాయింట్ ఇలా ఈ రౌండర్స్ కిక్ మావోషిగిరి కొడితే 1 పాయింట్, రిప్స్ మీద తగిలితే 1 పాయింట్, అదే పొట్ట మీద తగిలితే స్క్వై 2 పాయింట్స్. సో కిక్స్లో కూడా పాయింట్స్ వేరియేషన్ అనేది కంఫర్ట్. రెడీ ఫైటింగ్ పొజిషన్. సో ఇప్పుడు రెడీయా? సో ఇప్పుడు ఒకేసారి రెండు కిక్స్ లోడ్ చేయొచ్చు. సే స్క్వై స్క్వై పాయింట్, ఇటు చూపించి ఇట్లా కొట్టినా కూడా పాయింట్, కానీ ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ టచ్ కాకూడదు. ఓకే, జస్ట్ షో దట్ పాయింట్. సో ఈ విధంగా 1 పాయింట్. ఓకే మాస్టర్, ఫైట్లో ఇంకా ఏమున్నాయి? ఎస్, ఇప్పటి వరకు చేసిన టెక్నిక్సే కాకుండా ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా మనం పూర్తిగా చెప్పేసుకుంటే ఒక గేమ్ని పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతాము. అండ్ ఎవరైనా సరే ఇటువంటి గేమ్లో పార్టిసిపేషన్ చేయడానికి కూడా ఇటువంటి ఈ వీడియోస్ని మీరు చూస్తే ఈ గేమ్ ఇంత ఈజీ, ఈజీతో పాటు సర్టిఫైడ్, గవర్నమెంట్ సర్టిఫైడ్ పొందడం, దానితో ఒక మంచి జాబ్కి మనం ఎలిజిబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మంచిని మనం అందరికీ కూడా పంచడం అనేది ఒక మంచి అది ఉద్దేశము. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయబోయేది ఏంటంటే రెడీ ఫైటింగ్ పొజిషన్ ఒలాషా రిగాషా స్టార్ట్. సో వీళ్ళు గమనించారు, వీళ్ళు సీనియర్స్, మనం గట్టిగా కొట్టుకున్నట్టే ఉంటుంది అంతే. సో అక్కడ భయపడేది ఉండకూడదు ఇక్కడ. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేటటువంటిదే మార్షల్ ఆర్ట్స్. సో అదే వేరే వాళ్ళు అనుకోండి, కామన్గా ఉన్నవాళ్ళు ఇలా అని ఇలా ఏ అంటే భయపడి వెళ్ళిపోతారు. సో అది అదే ఇందులో ఏంటంటే ఎదురు ఒకరినొకరిని ఎదుర్కోవడం, ఫేస్ చేయడం ఒకరినొకరిని, ఆ ఇది ధైర్యంతోనే వస్తుంది, అది ఒక మార్షల్ ఆర్ట్స్తోనే వస్తుంది. అయితే ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్స్ పొజిషన్. సో ఇందాక మనం చెప్పినట్టుగా 1 టచ్ అండ్ బ్యాక్ చేస్తే పాయింట్, సేమ్ అదేవిధంగా టచ్ అండ్ బ్యాక్ చేస్తే పాయింట్. ఇక్కడ విడివిడిగా టచ్ చేస్తే పాయింట్స్, అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. అలా కాకుండా ఫైట్లో ఏం జరుగుతుంది అంటే కన్ఫ్యూజ్ చేసి కొట్టాలి. కన్ఫ్యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ చూపించినట్టే ఉండాలి, కానీ ఇక్కడ టచ్ కాకుండా ఇక్కడ టచ్ అయి రావాలి. ఇది పాయింట్, ఇది కన్ఫ్యూజన్, ఇది చేసిన వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేశాను, ఫైటింగ్ పొజిషన్ రెడీ రైట్ ఫైటింగ్ పొజిషన్ స్టార్ట్ జంప్ స్క్వై పాయింట్. సో ఇక్కడ మళ్ళీ గమనించండి, రెడీ ఫైటింగ్ పొజిషన్ స్టార్ట్ స్క్వై పైన చూపించి నడుము మీద తట్టడం, అంటే చూపించింది ఒకవైపు అయితే చేసేది ఇంకోవైపు, పాయింట్ టార్గెట్ ఇంకోవైపు ఉంటుంది. సో ఇలా ఎవరైతే తెలివిని వాడతారో, ఇక్కడ కావాల్సింది బలం కాదు, సో మొరటతనం కాదు, సమయస్ఫూర్తి, తెలివితేటలు, గేమ్లో ఉన్నటువంటి ఆ టెక్నిక్స్ని వాడుకుంటే చాలు. ఫస్ట్ హెడ్ అటాక్ 1 పాయింట్, సైడ్ అటాక్ ఓకే 1 పాయింట్, నెక్స్ట్ హ్యాండ్ అప్ అండ్ ఇటువైపు 1 పాయింట్, ఇలా 1 పాయింట్. సో ఇప్పుడు పొట్ట మీద మనము కాలుతో మాత్రమే కొట్టి తీసుకున్నాము, దానికి 2 పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటానంటే స్క్వై స్టిక్లో చివరి పార్ట్ సగభాగం నుంచి తగిలితేనే పాయింట్. పొట్ట మీద ఎలా కొట్టాలి అంటే జస్ట్ ఇలా సైడ్ వెళ్ళి టచ్ పాయింట్, ఇలా చేస్తేనే పాయింట్. సో ఇలా టచ్ అయ్యి బ్యాక్ వస్తేనే పాయింట్, పొరపాటున ఇట టచ్ అయ్యింది ఇలా టచ్ అయ్యింది నో పాయింట్. సో చివరి స్క్వై ఇలా కొట్టొస్తేనే పాయింట్. సో ఈ విధంగా పొట్ట మీదకి సంబంధించినటువంటి పాయింట్ కూడా ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఫైటింగ్ పొజిషన్. సో ఇప్పుడు కిక్స్ విషయంలో జస్ట్ ఇక్కడ చూపించి అదే కిక్ బ్యాక్ తీసుకొని హెడ్ డౌన్ అండ్ టచ్ అండ్ బ్యాక్ ఇది. సో ఇలా ఎప్పుడైతే జస్ట్ అలా చేసి చూపిస్తామో దానికి 4 పాయింట్స్, హెడ్ మీద టచ్ అయ్యి వస్తే 4 పాయింట్, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండి. సో ఈ విధంగా లోపాలు సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి ఉంటాయి. అయితే పాయింట్స్ ఇచ్చే విధానంలో వాటి పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. 1 అంటే ఏమని పలకాలి, 2 అంటే ఏమని పలకాలి, 3 అనేవి ఇప్పుడు ఫైట్ వాళ్ళిద్దరికి ఒకసారి ఫైట్ పెడతాము. రెడీ ఉలాషా నిగాషా కమ్ ఆన్ రౌండ్ హిస్ కిక్ ఎనీవన్ కిక్ yes కంటిన్యూ yes వర్దిగా ఏయ్ షీన్ యా 1 పాయింట్ని 1 అనేదాన్ని యా అని పలుకుతాము. రెడీ ఉలాషా ఫ్రంట్ కిక్ వాడచ్చు, రౌండ్ హిస్ కిక్ వాడచ్చు,
అటాక్ నిగాష కంటిన్యూ కిక్ ఫ్రంట్ కిక్ వద్దిగా స్టాప్ నౌ స్పిన్ దిస్ ఈస్ దా మీన్స్ టూ పాయింట్స్ ఫ్రంట్ కిక్ కొట్టి ఇలా తీసుకునింది ఓకే సో దట్ ఈస్ టూ పాయింట్స్ అడే ఉలాష అడే ఇప్పుడు ఆ రౌండర్స్ కిక్ హెడ్ అటాక్ లైట్ కాంటాక్ట్ నిగాష వద్దిగా వన్ మోర్ టైం ఉలాష నిగాష ఎస్ కంటిన్యూ వద్దిగా వెరీ గుడ్ సూపర్ కమ్ ఇప్పుడు వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫైట్ లో వరకు ఎవరికి వాళ్ళే బెస్ట్ సో అది తర్వాత మళ్ళీ ఫైట్ అయిపోగానే వాళ్ళిద్దరు దోస్తులు ఎవరికైతే 5 పాయింట్స్ ఎవరైతే ఫస్ట్ లీడ్లోకి వస్తారో అండ్ వాళ్ళు విన్ అవుతారో 5 పాయింట్స్ నుంచి అబౌవ్ 8 వరకు కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఏజ్ని బట్టి టైం డ్యూరేషన్ ఉంటుంది సో ఏంటి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో 1 మినిట్ ఫైట్ ఉంటుంది స్టేట్ లెవెల్లో 2 మినిట్స్ ఉంటుంది నేషనల్ లెవెల్లో 3 మినిట్స్ వరకు ఫైట్ ఆపకూడదు సో ఈ విధంగా ఆ యొక్క ఫైటింగ్ డ్యూరేషన్ అనేది అలా ఉంటుంది ఆ 3 మినిట్స్లో ఆ స్పీడ్లో ఎస్ ఆ 3 మినిట్స్ వరకు మధ్య మధ్యలో ఇలానే మనం స్టాప్ చేస్తాము పాయింట్ వచ్చిందా ఓకే స్టాప్ అండ్ పాయింట్ ఇలా 3 మినిట్స్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అవుతారు ఇప్పుడు పౌల్ అయితే అది మైనస్ కింద వస్తుందా లేకపోతే ఇక్కడ 2 ఉన్నాయి పౌల్ మీన్స్ ఇక్కడ ఇప్పుడు ఇలా టచ్ చేసాము ఇది ఇలా పక్కకి వెళ్ళిపోయింది పాయింట్స్ ఇవ్వం కానీ అది మైనస్ కాదు ఓహో సో మైనస్ ఏది అవుతుందంటే సపోజ్ ఫైటింగ్ పొజిషన్ ఇలా ఉన్నాము ఫైటింగ్ పొజిషన్ ఉన్నాము ఇలా ఉంది ఫైటింగ్ చేస్తున్నావు స్పైక్ పడిపోయింది ఇప్పుడు మైనస్ ఆ అమ్మాయిది ఆవిడకి మైనస్ ఒకటి ఎస్ ఒకటి మైనస్ చేస్తాము సో అది మైనస్ అంటాము కానీ మార్క్స్ ఈక్వల్ ఉంటాయి ఈక్వల్గా ఉన్నప్పుడు ఎవరి తప్పులు ఎక్కువ ఉన్నాయి మైనస్లు ఉన్నాయి అన్నప్పుడు ఆమె మైనస్ని కలుపుకొని వాళ్ళని తీసేస్తారు ఓకే సో ఈక్వల్ పాయింట్స్లో మళ్ళీ మైనస్ ఏమో అప్పుడు లాస్ట్ ఫైనల్ డెసిషన్లో జడ్జిమెంట్ అప్పుడు ఇటువంటి మైనస్లు అనేది అప్పుడు మనకు ఓడిపోవడానికి కారణాలు నెక్స్ట్ మళ్ళీ ఫైటింగ్ పొజిషన్ సో ఇప్పుడు ఇలా ఉన్నాము ఫైటింగ్ పొజిషన్లో బరుగులా పడిపోయింది సో ఇది కూడా మైనస్ చేతిలో ఉన్నటువంటి వస్తువు మనకి పడిపోతే అది మనకి మైనస్ అనేది జరుగుతుంది ఓకే చూసారు కదండి ఈ వారం స్కోయి మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక కార్యక్రమం మరో వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవులు. దిస్ ఇస్ విజయ్, బై.